విశాఖపట్నం జిల్లా బుచ్చాయిపేట మండలంలో నివార్ తుఫాన్ రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. పంట దిగుబడి వస్తుందని ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వరుస తుఫాన్ల కారణంగా పండిన పంట మొత్తం నీటపాలైంది. సుమారు కొన్ని వేల ఎకరాల్లో పంట నీరుపాలైంది. సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి సంక్రాంతి నాటికి పంట అంతా కూడా రైతు ఇంటికి చేరుతా ఉంది. ఇప్పటికి ఇంకా పూర్తిగా అంతా కూడా చేలో చూసినట్టయితే కూడా వరి అంతా కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని కోసి కుప్పలు పెడుతున్న రైతుకి తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఏదైతే మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు, ఏదైతే ఈ అతి వర్షాలు భారీగా పడడం వల్ల పంట అంతా కూడా నీటిపాలైన పరిస్థితి ఉంది. పొలాలన్నీ కూడా కిందని పరిపోయిన పరిస్థితి ఉంది. కూడా పండిన పంట చేతికి వస్తుందని ఆనందం కూడా ఎంతో కాలం లేకుండా మొత్తం కూడా బురదపోలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ విశాఖ జిల్లాలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాల్లో కూడా తీవ్ర లాస్ అయితే జరిగిందని చెప్పవచ్చు. రైతుకు తీవ్రస్థాయి నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు. అధికారులు కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కూడా కదిలేరు. పంట నష్టం ఎక్కడెక్కడ జరిగిందనేది కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే రైతులకంటే కన్నీరు పెట్టిందని చెప్పవచ్చు. ఎవరితో పాను కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానే రైతుకి ఇది భారీగా పెద్ద భారీ నష్టమని కూడా చెప్పవచ్చు. అయితే స్థాయిలో పెట్టుబడి పెట్టిన తర్వాత పంట చేతికి వస్తుందని ఎంత ఆనందం ఉన్న రైతు పడిపోయిన పంటను చూసి దిగాలు చెందుతున్నారు పరిస్థితి ఉంది. అతివృష్టి అయినా ఇబ్బంది పడేది రైతే, ఇక్కడ అనావృష్టి అయినా కూడా ఇబ్బంది పడేది రైతే. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే విశాఖ జిల్లాకు సంబంధించి బుచ్చిపేటకు చూసినట్టయితే అనేక మండలాల్లో పంట అంతా కూడా భారీ స్థాయిలో పడిన వర్షాలకి నీటిపాలైన పరిస్థితి ఉంది. అనేక హెక్టార్లో భారీ స్థాయిలో లాస్ వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ నివార్ తుఫానికి మాకు ఇక్కడ లూలూరు, లోపూడి, ఎల్బీపురం, ఎలసింగవరం నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి. ఎంపీటీసీ కాన్స్టిట్యూన్స్ ఏరియాలో ఇక్కడ ఇంచుమించు సగం అన్నీ కూడా పల్లమే. ఆ పల్లం ఆధారంగానే వరిసేలు ఎక్కువ చేస్తుంటాం. వరిసేలు ఇంచుమించు అన్నీ కూడా ఈ నివార్ తుఫాను కంటే ముందు పెద్ద భారీ వర్షాలు పడ్డాయి. ఆ భారీ వర్షాలు నివార్ తుఫాను కలిపి రెండు కూడా నేలమట్టం అయిపోయాయి. రెండు వల్ల మొత్తం పంటలన్నీ కూడా వరి పంట మొత్తం నేలమట్టం అయిపోయింది. 100% మొలకలు వచ్చేసాయి. 100% అది పికల్స్ ఆఫీసర్ వాళ్ళు చూశారు. పెద్ద అధికారులు వచ్చారు, అధికారులు రాసి పొమ్మన్నారు. కింద అధికారులు ఇది తిరిగి రాయడానికి వాళ్ళకి సమయం లేక మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంది, వెళ్ళి అక్కడ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని అసలైన లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందా లేదని మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం అండి. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం వారు ముందుగానే సీఎం గారు అన్ని రాజకీయాలు ప్రకటించారు. ఆ ప్రకారంగా ఇక్కడ అధికారులు పనిచేసి నిజమైన నష్టపరిహారం, నిజమైన నష్టపోయిన రైతులకి నష్టం ఇవ్వాలని మా రైతులందరి తరపు నేను కోరుకుంటున్నాను. నాది కూడా 80 సెంట్లు పోయింది, నేలమట్టం అయిపోయింది. అది కూడా రాయమంటే మేడం గారు రాస్తానంటున్న పాపం ఒక్కరే మేడం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆవిడ. ఇక్కడ ఏవో గారు కూడా కనీసం పరిశీలన చేయలేదు. బుచ్చిపేట ఏవో గారు ఎక్కడి నుంచో ఏడీ గారు ఆయన దగ్గర నుంచి ఒక అధికారి వచ్చారు. వాళ్ళు కనీసం అది ఆర్మీ రోడ్లో నిలబడి ఇలా చూసి వాళ్ళు తప్ప మరి నిజంగా పోయిన పంట పొలాలను పరిశీలించి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుట పరిశీలించి నిజమైన లబ్ధిదారులకి ఇక్కడ నష్టపరిహారం అందించాలని అధికారులను నేను కోరుకుంటూ. మాది ఎల్సింగవరం. కరోనా వల్ల ఇప్పటివరకు లాస్పోనివి చాలా ఉన్నాయని, కానీ ఇప్పుడు కూడా రైతులు మేమెంతో కష్టపడి పొలాలు పండిస్తూ ఉంటే ఇప్పుడు ఈ తుఫాను వల్ల చాలా వరకు తడిసిపోయి ధాన్యం అన్నీ కూడా మొలకొస్తూ ఉన్నాయి. కానీ వీటికి పరిష్కారం ఏంటనేది కూడా మరి గవర్నమెంటే చెప్పాలండి. మేమంటూ ఏమీ చేయట్లేము. సుమారు వర్షం వచ్చి 2 రోజులు అవుతూ ఉంది కదా, అధికారులు ఎవరన్నా చూడడానికి వచ్చారు మిమ్మల్ని? ఎవరూ రాలేదు సార్, ఇప్పటివరకు ఎవరు రావట్లేదు. ఎన్ని ఇబ్బందులు కూడా మేమే పడుతున్నాం. ఇవి ఎలాగా అవి అని కూడా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా రావట్లేదు. మేమే ఇంతవరకు కూడా కూలీలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాం. అయితే అధికారులకి ఎవరికైనా మీరు ఈ సమస్యను తీసుకెళ్లారు? అధికారుల దృష్టికి ఎవరికి ఈ సమస్యను మీరు తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి ఎవరికి ఎప్పటి వరకు ఇంకా మేము ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ అన్ని అలా ఉన్నాయి కదా, ఇంక ఎవరికి మేము ఇన్ఫార్మ్ చేయడం అనేది కూడా సమాచారం తెలియట్లేదు. ఒక మహిళా రైతుగా ప్రభుత్వం ఏం కోరుతా ఉన్నారు మీరు? అంటే మరి ఇప్పుడు తడిచిపోయిన ఈ ధాన్యానికి ధర ఎంత కడతారో ఏం చేస్తారో అనేది అన్ని గవర్నమెంటే నిర్ణయించాలండి. మరి మాకు వరకే ఏమీ తెలియట్లేదు, ఏం చేయాలనేది కూడా నా